ఓం మహాగణాధిపతయ్యే ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వారం మేషలగ్నం నుంచి మీనం వరకు లగ్నం తలసే లగ్నం నుంచి చూసుకోండి లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు మీకు ఏ విషయాల్లో బాగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి ఈ కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు మీ యొక్క రాశిలో శుభగ్రహాల యొక్క స్థితి ఉంది అంటే ఏమిటి రిలీఫ్ అనేటువంటిది వస్తుంది మీకు ఫస్ట్ కాస్త రిలీఫ్గా ఉంటుంది అమ్మయ్య కొంత ప్రశాంతంగా ఉంది అనేటువంటి భావన బికాజ్ ఆఫ్ మీ యొక్క అష్టమ స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు వక్రించాడు సో ఎప్పుడైతే వక్రించాడో స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు అష్టమ శని యొక్క ప్రభావం తగ్గింది ధనాధిపతి ధనస్థానాధిపతి అది చూసుకుంటే కొంచెం పన్నెండులో ఉన్నందుకు కుటుంబ సభ్యులతో ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో లేకపోతే ఇంటి పెద్దతో కావచ్చు తండ్రి తరపు వారితో కావచ్చు తండ్రి మూలంగా కావచ్చు కొంచెం ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది బికాస్ ఇక్కడ మూడో స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో చంద్రుడు వెళ్ళి చేరుతున్నాడో మూడో స్థానం అనేటువంటిది కమ్యూనికేషన్ హౌజ్ అంటారు ఒక మాట మీరు అన్నటువంటి మాట అవతల వాళ్ళు నెగిటివ్గా తీసుకోవడం ఆ నెగిటివ్గా తీసుకున్న దాన్ని ఇంకో రకంగా స్ప్రెడ్ చేయడం నేను ఇలా ఎందుకన్నాను ఇలా అనలేదు కదా అనవసరంగా దీన్ని స్ప్రెడ్ చే స్ప్రెడ్ చేస్తున్నారు ఎందుకు అనేటువంటి ఒక బాధ మీకు కలగడం ఇటువంటివి చూపిస్తున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు మీరు సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయనమహ అనేటువంటి చాంటింగ్ చేసుకుంటే కూడా మీకు ఆ దోషం అనేటువంటిది ఉండదు అదేవిధంగా కొంత ఈ ముఖ్యంగా పదకొండు పన్నెండు పదమూడు తేదీలు మీరు అగ్రిమెంట్ చేసేటప్పుడు కానీ ఎవరితో ఎవరికైనా మెయిల్ పంపించేటప్పుడు కానీ మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లో కాస్త అవాయిడ్ చేయండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే లోన్స్ లభిస్తాయి హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ ముఖ్యంగా వెహికల్ అయిన హోమ్ లోన్స్ లభించేటువంటి సమయం మీకు నడుస్తున్నది అలాగే కొంచెం ఈ పంచమాధిపతి ఎప్పుడైతే దశమంలో ఉంటూ శనిచేత దృష్టి పడిందో ఇదేంటి రెండు విధాలుగా ఎందుకంటే దశమాధిపతి దశమంలో ఉంటూ శనిచేత పడింది ఈ పంచమాధిపతి పడింది కాబట్టి ప్రేమ వ్యవహారాల మూలంగా కొంతవరకు ఉద్యోగంలో కొంత స్ట్రెస్ అంటే ఇక్కడ ఏదో డిస్టర్బ్ అవుతుంది అది కాస్త ఉద్యోగం మీద పడుతూ ఉంటుంది లేదా క్రియేటివ్ సంబంధించిన వాటిల్లో యాక్షన్ మూవీస్ ఇట్లాంటివి తీసే డైరెక్టర్స్ కావచ్చు సినిమా ఫీల్డ్ వాళ్ళు కావచ్చు వాళ్ళకు కూడా కొంతవరకు స్ట్రెస్ ఎక్కువగా ఉండడం అందులో ప్రధానంగా ఈ పంచమాధిపతి ఎప్పుడైతే అగ్నితత్వ రాసుల్లో ఉండి శనిచేత చూడబడుతున్నాడో ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క కర్కాటక లగ్నం వారు సంతానం కోసం చేసే చికిత్సలు ఏవైతే ఉంటాయో అటువంటి విషయాల్లో చాలా కేర్గా చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి ఇంకా ముందుకు వెళ్ళిపోయింది ఇది వెనక్కి రాదేమో అనుకునేటువంటి సంబంధాలు కొంచెం వెనక్కి తిరిగి వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాకపోతే వెనక్కి వచ్చినప్పటికీ కూడా కొంతది మూమెంట్ అవ్వడానికి లేట్ అవుతూ ఉంటుంది అదేవిధంగా కాస్త ముఖ్యంగా ఏడు ఎనిమిది తేదీలు కాస్త ప్రయాణ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ ప్రయాణాల వల్ల లాభదాయకంగా కూడా ఉంటుంది కాస్త ఉద్యోగంలో కొంత స్ట్రెస్ ఉంటుంది బికాజ్ ఆఫ్ దశమంలో కుజుడుండి దశమాధిపతి మీద శని దృష్టి ఉన్నందుకు కాకపోతే నో డౌట్ భయపడాల్సిన పని లేదు ఎందుకంటే కంఫర్ట్ కారకుడు కూడా లగ్నంలో ఉన్నది కొంత కంఫర్ట్ కూడా ఇస్తాడు ఆ లగ్నానికి పాప అయినప్పటికీ కూడా సాహజ శుభగ్రహాలు కాబట్టి సహజంగా ఒకవైపు స్ట్రెస్ ఇస్తున్నప్పటికీ కొంత బెనిఫిట్స్ కూడా జరుగుతాయి మీకు దానిలో ఎటువంటి డౌట్ లేదు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి మీకు దగ్గరలో గనక ఆంజనేయ స్వామి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయం ఉన్నట్లయితే నిత్యము దర్శనం చేసుకోండి అక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ ఉండేటువంటి సర్పాల మీద ప్రతిష్ట చేసిన వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని వేయండి గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే మనకి జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి ఏ లగ్నంలో జన్మించారు ఏ మహాదశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఇప్పుడు మీకుండేటువంటి యోగం ఏమిటి మీకుండే యోగాన్ని ఎలాగ దాని ప్రభావాన్ని అంటే నెగిటివ్ ప్రభావం ఉంటే ఎలా తగ్గించుకోవాలి పాజిటివ్ ప్రభావం ఉంటే దాన్ని ఎలాగ పెంచుకోవాలి అనేటువంటిది మీ పర్సనల్ చాట్లో ఉంటుంది అంతేగాని మీరు చాలామంది ఏంటంటే ఏలనాడు అని అర్ధాష్టమి శని అష్టమి శని ప్రభావం వల్లే నా జీవితం మొత్తం ఇబ్బంది పడుతుందేమో అనుకుంటూ ఉంటారు అలా అనుకోకండి దయచేసి అది నేను మీకు దాని మీద చాలా వీడియోలు చేసి చెప్పాను ఈ సమయాల్లోనే సీఎంలు పిఎంలు అయ్యారు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అయ్యారు శని కేవలం శ్రమకారకుడు మాత్రమే ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా శని వక్రగతిలో కూడా ఉంది వక్రగతిలో ఉన్నప్పుడు అమ్మో వక్రించిన శని ఎలా ఇస్తాడు ఇలా అని ఉంటుంటాయి అది నేను ఒకటే గుర్తుపెట్టుకోండి శ్రమనిస్తాడంతే లేట్ ఇస్తాడు అంతే అంతేగాని సక్సెస్ అవ్వనివ్వకుండా చూడడు ఆయన పోర్ట్ఫోలియో అది కాదు మరొక విషయం ఏంటంటే కాలసర్ప దోషాలని సర్పదోషాలని వీటికి కూడా జనాలందరూ భయపడిపోతూ ఉంటారు అసలు ఏమీ భయపడాల్సిన పని గుర్తు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ మనం కర్మలో చేయడం వల్ల వచ్చినటువంటిది మీ పర్సనల్ చాట్లో కనుక ఒక గొప్ప రాజయోగం ఉందనుకోండి ఒక మంచి ధనయోగం ఉందనుకోండి అది ఏ రూపంలో ఉందో తెలుసుకోవాలి ముఖ్యంగా అంటే అలాగా మీ భాగ్యాధిపతి ఎక్కడున్నాడు మీ కర్మకారుకుడు ఎక్కడున్నాడు మీ ధనాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి పర్టికులర్గా ఆ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో వెళ్ళినప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది అలా కాకుండా ఒక వ్యక్తికి స్కూల్స్ కాలేజ్ ద్వారా ఉంది యోగం ఆ స్కూల్స్ కాలేజెస్ కాకుండా అతను ఇంకోటి ఏదో దాంట్లోకి వెళ్ళడానికి ఉదాహరణకు టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకున్నాడు అది వీనస్ రిలేటెడ్ సంబంధించింది స్కూల్స్ కాలేజ్ అనేటువంటిది గురువుకి సంబంధించినటువంటిది అంటే ఏమిటి మీ ధనయోగము మీ భాగ్యయోగము మీ లాభాలన్నీ జుపిటర్ ఇస్తున్నాడు మీరు వీనస్ వెనకాతలు పడుతున్నారు దాని ద్వారా డబ్బులు రావాలి అప్పుడు మీరు నష్టపోతుంటారు అంటే ఏమిటి దీని మీద నేను చాలామంది జాతకాలు చూసి రీసెర్చ్ చేసినట్టు అంశం కాబట్టి మీ పర్సనల్ చాట్లో అసలు ఏముంది అనేది మాత్రమే మీరు చూసుకుంటూ దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళండి మరి ఈ వార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే వార ఫలితాలు కావచ్చు నెల ఫలితాలు కావచ్చు ఇవన్నీ కూడా మీరు పర్టికులర్గా ఈ కాలము అంటారు అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్ బయట ఉండే వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద మనం ఎలా అయితే అడుగు వేస్తామో అలాగే ఈ వారంలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇచ్చేసుకోండి అని చెప్పడానికి అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే మన జాతకం ఎలా ఉన్నా మన వాస్తవరంగా దోషం ఉంది అండి ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది బాత్రూమ్ కట్టేశారు ఉత్తరంలో బాత్రూమ్ ఉంది ఇవి చెప్పుకుంటూ ఉంటాం ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి ఉత్తరం ఉత్తరే నిధి సంస్థితం అన్నారు మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే ఆ ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది ఏమండి నా జాతకం పరంగా చూపించుకుని సెట్ చేసుకున్న లేకపోతే వాస్తు కానీ కొంతమందికి అవకాశం ఉండదు అలాంటి వారు ఏం చేయాలి అంటే ఏ విదేశాల్లోనూ ఉంటారు అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి అక్కడ నుంచి కదలలేరు మారలేరు అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమ చేసుకోండి లేదండి నాకు మొత్తం లలిత సహస్ర నామాలను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం రెండు పూటలు లలిత చదవండి లేదా ఒక పూట లలిత ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలిత సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలో నిలబడుతుంది మీ జాతకం మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నింటి తొలగి తొలగిస్తుంది అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా అయితే ఇవన్నీ ఒక ఎత్తే అయితే మన జాతకం ఎలా ఉన్నా మన వాస్తవరంగా దోషం ఉంది అండి ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది బాత్రూమ్ కట్టేసారు ఉత్తరంలో బాత్రూమ్ ఉంది ఇవి చెప్పుకుంటూ ఉంటాం ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి ఉత్తరం ఉత్తరే నిధి సంస్థితం అన్నారు మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే ఆ ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది ఏమంటే నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకున్న లేకపోతే వాస్తు కానీ కొంతమందికి అవకాశం ఉండదు అలాంటి వారు ఏం చేయాలి అంటే ఏ విదేశాల్లోనే ఉంటారు అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి అక్కడ నుంచి కదలలేరు మారలేరు అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమ చేసుకోండి లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం రెండు పూటలు లలిత చదవండి లేదా ఒక పూట లలిత ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు ఇలాగనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో నామాలు మీకు ఒక రక్షణ కవచంలో నిలబడుతుంది మీ జాతకం మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నింటి అన్నింటిని తొలగి తొలగిస్తుంది అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా ఓం అనాకలిత సాదృశ్య శ్రీ విరాజితాయే నమ అదేవిధంగా ఓం హరి మర్కట మర్కటాయ నమ అని నామస్మరణ రెగ్యులర్గా చేయండి శని వక్రగతి వల్ల మీకు వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే స్లో అవుతుంటాయో అవి కాస్త ఇబ్బంది తలుగు తొలగుతుంది ఇక మీ అందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ